అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పశ్చిమ గోదావరి డీఎస్పీ ఆదేశాల మేరకు పాలకొల్లు పట్టణ సీఐ ఆధ్వర్యంలో పాలకొల్లు స్వప్న బార్ వద్ద వాహన తనిఖీలు చేయగా 21,75,000 విలువ చేసే 435 కేజీల గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక కార్ రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులైన కె నారాయణ నాయక్ గారి ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ భారీ స్థాయిలో జరుగుతుంది. దీంట్లో భాగంగా నిన్న రైతు ఆకస్మిక వెహికల్ చెకింగ్లో మన పాలకొల్లు టౌన్ అవుట్స్కర్ట్స్లో స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క అనుమానాస్పద కదలిక వలన వాళ్ళని విచారించగా వాళ్ళు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది అనేసి తెలియడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటంటే ఆ పక్కనే వాళ్ళు మేము గాంజాయి తెచ్చాం సార్, ఇక్కడ పాలకొల్లులో వేరే వ్యక్తులకు ఇవ్వడానికి తీసుకొచ్చాము అనేసి చెప్పడం జరిగింది. దేనితో తెచ్చారు ఏంటనేసి మనం అడగగా వాళ్ళు ఒక డస్టర్ కారు మొత్తం పోతురాలు చేసు సంకిన గణేష్ ముడుగురు తీసుకోవడం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా విశాఖ ఏజెన్సీ నుంచి సుమారు 435 కేజీల గంజాయిని వాళ్ళ యొక్క బాస్ అయిన పోతురాజు వెంకటకృష్ణ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పాలకొల్లులో తీసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ వెంకటకృష్ణ చెప్పిన సూచన మేరకు వీళ్ళ ముగ్గురు కూడా ఈ పాలకొల్లుకి ఈ గంజాయిని తీసుకురావడం జరిగింది. అయితే అవుట్స్కర్ట్స్లో మా వాళ్ళు జరిగిన ఆకస్మిక వెహికల్ చెకింగ్లో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పట్టుబడి ఈ గంజాయి తెచ్చిన వివరాలని అయితే ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటనేసి ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తుంది. వాళ్ళ యొక్క పోతురాజు వెంకటకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను మీకు వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేసి చెప్తానంటున్నారు. దాని ప్రకారం అతను చెప్పిన వివరాలు వ్యక్తి ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేయాలో ఆ వ్యక్తి కోసం ఈ వెయిట్ చేస్తుండగా మన వాళ్ళు రైడ్ చేశారు. ఈ రైడ్లో ఒక డస్టర్ కారు అలాగే డస్టర్ కారులో తీసుకొస్తున్న 435 కేజీల గంజాయి రెండు వెహికల్స్. వీళ్ళు చాలా తెలివిగా ఈ కారు ఏదైతే గంజాయి కారు ఉందో ఈ గంజాయి కారు ఈ మధ్యదారులు ఎక్కడా కూడా పోలీసులు చెక్కకుండా ముందున ఈ వెహికల్కి ఈ కారుకి ముందు ఒక ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తారు. టూ వీలర్స్లో ఎస్కార్ట్ చేసుకుంటూ ఏమైనా పోలీసు మూమెంట్ ఉన్నా పోలీసు ఉన్నా దీని ముందు నెక్స్ట్ ఆ డ్రైవర్ కలెక్ట్ చేయడం, ఆ డ్రైవర్ ఇంటర్న్ వెహికల్ లేదా ఒక రిమోట్ ఏరియాలో ఆపుకోవడం, సైడ్కి తీసుకొని మళ్ళా పోలీస్ మూమెంట్ లేనప్పుడు వీళ్ళు ఈ విధంగా తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తున్న కేసు మరియు గణేష్ వాళ్ళని అలాగే కార్ డ్రైవర్ తీసుకురావాలి. ముగ్గురు వ్యక్తులను కూడా మనం అరెస్ట్ చేసాం. మీరు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా